ఏం చేసినా ఓ రేవు పొంటి చేయాలి, ఏం మాట్లాడినా ఓ పద్ధతి మీద మాట్లాడాలి, ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని పనులు చేయాలి, ఎక్కడ మీటింగ్లు పెట్టినా ఇగో గీట్లనే నడుస్తున్నాయి ఏపీ సీఎం చంద్రబాబు సార్ ముచ్చట్లు, ఎక్కడ కట్టు తప్పొద్దు షెడ్డ పేరు తీసుకురావద్దు అన్నట్టు గట్టిగా చెప్తున్నాడు సారు. అట్లనే ఇక ఇప్పుడు హుందాగా రాజకీయం చేయాలని ఎసొంటి నిర్ణయం చేసిండో చూడురి సార్. అటోళ్ళని ఇటు ఇటోళ్ళని అటు ఊకే గుంజులాటేందుకు అనుకున్నారు కావచ్చు. అధికారంలో ఉన్నప్పుడు చిన్న చిన్న ఎలక్షన్ల గెలుసుడు అలకటి పనే, కానీ బలం లేనప్పుడు పోటీ నుంచి తప్పుకున్నాడు కూడా మంచిదే. ఇక గిట్లనే చేసినారు ఏపీల కూటమి సర్కారు వాళ్ళు. విశాఖపట్నం ఎమ్మెల్సీ పోస్టుకు 30 తారీఖు నాడు ఉప ఎన్నిక ఉన్నది కదా, ఇక దాని కొరకు నిన్న మొన్నటి దాకా సర్కారు వాళ్ళు ఎగస్ పార్టీ వాళ్ళు నువ్వా నేనా అన్నట్టే చేసినారు. అయితే అదాటిన ఇప్పుడు గా కిరికిరి మొత్తం సప్పున సల్లారినట్టు అయింది. ఏంటికంటే సీఎం బాబు సారు విశాఖ ఎమ్మెల్సీ ఎలక్షన్ల పోటీనే చేయొద్దని నిర్ణయం చేసిండట. చేసే రాజకీయం ఏదో ఉందాగా చేద్దాం అన్నట్టు చెప్పిండట. అధికార పార్టీ అని ఆశతోని వాళ్ళు వీళ్ళంతా వచ్చి పార్టీల శరీకైతారు, బలం పెరుగుతుంది, ఎమ్మెల్సీ ఎలక్షన్ల ఉత్తగానే గెలవచ్చు, కానీ సీఎం సారు గట్ల చేయొద్దన్నట్టు మాట్లాడిండట. అట్లయిక విశాఖ ఎమ్మెల్సీ ఎలక్షన్ల ఎగస్ పార్టీ వాళ్లకు పోటీ లేకుండా పోయింది. ఇంకో దిక్కు మాజీ సీఎం జగన్ సారు తాపకోసారి పార్టీ లీడర్లతో మీటింగ్ అవుతున్నాడు, సర్కారు వాళ్ళ మీద దుబ్బెత్తి పోస్తున్నాడు, ఎంపీటీసీలను జడ్పీటీసీలను తాడేపల్లికి పిలుచుకొని మాట ముచ్చట చేసిండు. ప్యాన్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు పలావు పెట్టి పబ్లిక్ ను మంచిగా చూసుకున్నారట, కూటమి సర్కారు వాళ్ళు బిర్యానీ పెడతామని చెప్పి అధికారంలోకి వచ్చిర్రాట. ఇప్పుడు అటు పలావు లేదు బిర్యానీ లేదు అన్నట్టు మాట్లాడిండట మాజీ ముఖ్యమంత్రి. మళ్ళొచ్చే ఎలక్షన్ల ప్యాన్ పార్టీ వాళ్ళు గెలుస్తారన్నట్టు కూడా చెప్పుకొచ్చిండట. ఏమైతే గాని కూటమి సర్కారు వాళ్ళు పోటీ నుంచి తప్పుకునేటాలకు విశాఖ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇక సపసపగానే సాగేటట్టున్నది అనుకుంటారు అందరూ.